Mighty name of Lord and Savior Jesus Christ. యేసు క్రీస్తు నామములో మీ అందరికి వందనములు. Once again, as we are in the presence of God to praise Him and to worship Him and to exalt the name of Jesus. మరి ఒకసారి మన దేవుని సన్నిధిలో మనం ఉన్నాము యేసు క్రీస్తుని మరి హెచ్చించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి. Because today is the day of Sabbath. ఈ దినము మరి విశ్రాంతి దినము అయి ఉన్నది. He says it is holy, he says. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఇది పరిశుద్ధమైన దినము అనేసి. So as we prepare our hearts once again to receive the word of God from God. మనం దేవుని నుండి మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుందాం దేవుని యొక్క వాక్యమును వినటానికి. So let us go directly into the word of God. But should I would not destroy it, but I have found no one. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిద్దుపరచుటకును బద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. The Lord is telling, I am looking for a man, I am looking for a woman that will stand on behalf of the land and stand on behalf of the city or of the nation that will pray in the gap. దేవుడు మరి వాక్యం ద్వారా సెలవిస్తున్నాను నేను సందులను నిలబడి నేను విచారం చేస్తున్నాను నా కొరకు ఎవరైనను ఏ స్త్రీ అయినా పురుషుడు అయినను నిలబడి నా కొరకు నా నిమిత్తమై ఏ పట్టణము కొరకైనను దేశము కొరకైన విచారణ చేద్దురని కానీ నేను ఎవరిని కనుగొనలేదు. Lord is saying that I have found no one such type of a person that will pray to me that I will deliver the land. మరి దేవుడు అంటున్నాడు నేను మరి నా నిమిత్తమై మరి దేశము నిమిత్తమై విచారణ చేయటానికి నేను ఎవరైనా ఉన్నారా అని అనుకున్నప్పుడు నేను ఎవరిని కనుగొనలేదు అని దేవుడు చెప్తున్నాడు. God is looking for a man who has a desire and who is available for God. దేవుడు ఎలాంటి వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నాడంటే ఎవరైతే మరి దేవుడి మీద ఆశ పెట్టుకొని మరి దేవుడికి అందుబాటులో ఉన్నాడో అలాంటి వ్యక్తి కొరకు దేవుడు చూస్తున్నాడు. You can have a desire to serve God. నీకు మరి ఆశ ఉండొచ్చు దేవుని మరి సేవించాలని. But the question is, are you available for God? మరి ఇక్కడ ప్రశ్న ఏమయి ఉన్నదంటే నీవు దేవునికి అందుబాటులో ఉన్నావా అనేసి ప్రశ్న అయి ఉన్నది. And that's what today the Lord is telling us. అందుకని దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుచున్నాడు. I am looking for a person like that type. దేవుడు అంటున్నాడు నా అందుబాటులో ఉన్న వ్యక్తి కొరకై నేను ఎదురు చూస్తున్నాను. So that I will have an encounter with him that his life will be totally changed. అప్పుడు దేవుడు అంటున్నాడు ఆ వ్యక్తితో నేను ముఖాముఖి సంబంధం కలిగినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం మారిపోతుంది అంటున్నాడు. That's what when you have an encounter with God, your life is totally changed and your life is totally transformed. ఎప్పుడైతే నీవు దేవుడితో మరి ముఖాముఖి సంబంధం కలిగి ఉన్నప్పుడు నీ జీవితం మరి పూర్తిగా మారిపోతుంది. That's why you need to have an encounter with the Holy Spirit. అందుకని నీవు పరిశుద్ధాత్మడితో మరి సంబంధం కలిగిపోయి ఉండాలి. Because the third person of the Trinity is the one who is dwelling with us. ఎందుకంటే మరి మూడో వ్యక్తి అని త్రిత్వ అయిన మూడో వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు గనక. Let us look today in the word of God that who are the people who had an encounter with God and how their life were totally changed and transformed. ఇదనిమన దేవుని యొక్క వాక్యములు మనం చూద్దాం ఎలాంటి వ్యక్తులు మరి పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి ఉన్నప్పుడు వాళ్ళ జీవితములు పూర్తిగా మారిపోయింది. Because God can encounter you in different ways. ఎందుకంటే దేవుడు మరి నీతో మరి అనేక విధాలుగా నీతో సంబంధం కలిగి ఉన్నాడు. He can encounter you with directly face to face. దేవుడు నీతో మరి ముఖాముఖిగా నీతో కలుసుకొని వాడైనాడు. He can encounter you through a dream. దేవుడు మరి కల ద్వారా నీతో మాట్లాడి ఉన్నాడు. He can encounter you through a vision. దేవుడు నీ దర్శనము ద్వారా నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాడు. And he can also encounter you when laying of hands. మరి ఇంకొక విధమైన ఏంటంటే ఎప్పుడైతే నీ చేతులు ఇంకొకరి మీద ఉంచుతావో అప్పుడు దేవుడు నిన్ను మరి కలుసుకొని ఉన్నాడు. When your heart is ready to receive. ఎప్పుడైతే నీ హృదయం మరి సిద్ధముగా ఉన్నదో దాన్ని పొందుకుంటాకి Immediately God will encounter you. I went to దేవుడు మరి నిన్ను కలుసుకుంటాడు ముఖాముఖిగా. Because when you have an encounter with God, your life is totally changed and transformed. ఎప్పుడైతే దేవుడితో నీకు మరి సన్నిహిత సంబంధం ఎప్పుడు దేవుడు వచ్చి నిన్ను కలుసుకుంటాడో నీ
జీవితం పూర్తిగా మారిపోతుంది. God removes every quality which is in you. మరి దేవుడు నీలో ఉన్న చెడ్డ గుణాలన్నీ కూడా మరి ఆయన తీసివేస్తాడు. And today we are going to see certain people who had an encounter and how their life they totally changed and how God blessed them. ఈ దినమున కొంతమంది వ్యక్తులను మనం చూద్దాము, ఎలాగ దేవుడితో వాళ్ళకి సన్నిహిత సంబంధం కలిగి వారి జీవితాలు మారిపోయి ఎలాగ ఆశ్రయంగా వారు ఉన్నారు. Because that is very much important, especially in the last days, my brother and sister in Christ. అంచె దినాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది నా సహోదరి సహోదరుడా. The first person who had an encounter with God, we see when he was running away from his brother Esau, was none other than Jacob. మరి ఇక్కడ చూసాము మతేమత వ్యక్తి అయి ఉన్నది మరి యాకోబు మరి ఇస్సావు నుంచి పరారై పారిపోతున్నప్పుడు దేవుడు మరి అతన్ని కలుసుకొని ఉన్నాడు. Because you know Jacob, he twice he deceived his brother. ఎందుకంటే ఇక్కడ చూస్తే యాకోబు రెండు సార్లు కూడా తన సహోదరుని అతన్ని మోసం చేసి ఉన్నాడు. Because the first time he took away the birthright that legally belonged to Esau. ఎందుకంటే మొదటిసారి ఎప్పుడు మోసపచ్చి అన్నాడంటే ఇస్సావుకి మరి కలిగిన మరి జన్మ ఆశీర్వాదం తీసేసుకున్నాడు. The second thing, he was able to even deceive his father Isaac by taking the blessing of Esau. మరి ఇంకా రెండోసారి ఎప్పుడు మోసపచ్చి ఉన్నాడంటే మరి తన తండ్రి అయిన మరి తన ఇస్సాకుని కూడా మరి మరి తన సహోదరుడైన ఏసావు నుంచి ఏసావుకు రావాల్సిన మరి ఆశీర్వాదం రాకుండా మరి యాకోబు దాన్ని తండ్రి అయిన ఇస్సాకు ద్వారా దొంగలించి ఉన్నాడు. And when Esau came to know that what Jacob did. మరి ఎప్పుడైతే ఏసావు వచ్చి మరి తెలుసుకున్నాడో యాకోబు తనకు చేసిన దాన్ని. Esau determined in his heart the day his father died that I will kill this Jacob. మరి ఏసావు తన హృదయంలో గట్టిగా బలపరుచుకొని ఉన్నాడు, నా తండ్రి చచ్చిపోయిన దినమున తప్పకుండా నేను యాకోబును చంపేస్తాను. And immediately we see that Jacob flees from the presence of Esau. మరి వెంటనే మనం చూద్దాం ఇక్కడ యాకోబు మరి ఏసావు దగ్గర నుంచి పరారై పారిపోయి ఉన్నాడు. He wandered in the wilderness. మరి ఎడారిలో అతను మరి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. Until he came to a place called Luz. మరి లూజ్ అనే పట్టణం స్థలానికి వచ్చే వరకు. In the book of Genesis chapter 28, let us read from verse 12 to 15. మరి ఇక్కడ చూద్దాము మరి ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. Let's look in the book of Genesis chapter 28 verse 12 to 15. మరి ఇక్కడ చూద్దాము ఆదికాండము మరి 28వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూద్దాం. Yeah, after a very long journey we see that Jacob was tired. మరి ఇక్కడ చూస్తే మరి ఇక్కడ చాలా దూర ప్రయాణం నుంచి వచ్చినప్పుడు మరి యాకోబు చాలా మరి మరి అలసిపోయి ఉన్నాడు. And he went to sleep. మరి అప్పుడు అతను అలసిపోయినందుకు నిద్రపోతానికి వెళ్ళాడు. And in verse 12 he says, as he dreamt and behold a ladder set up on the earth and top of it reached to the heaven and behold the angel of the Lord ascending and descending on it. మరి ఇక్కడ 12వ వచనం మనం చూస్తే అప్పుడు అతడు ఒక కలకనును అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలబడి ఉండును, దాని కొన ఆకాశం నంటును, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండిరి. And behold the Lord stood above it and said, I am the Lord God of Abraham your father and the God of Isaac. The land where you lie to you will give it to you and to your seed. మరి 13వ వచనం మనం చదివితే మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన యెహోవా నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును మరి ఇస్సాకు దేవుడును దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకు ఇచ్చెదను. And your seed shall be as the dust of the earth and you shall spread abroad to the west and to the east and to the north to the south and in you the seed shall be the families of the earth be blessed. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇస్కరేను వలె అగును, నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదువు, భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానం మూలముగా ఆశ్రదింపబడును. And behold I am with you and will keep you in all the places where you go and will bring you again into this land for I will not leave you until I have done that which I have spoken to you. ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశం నాకు నిన్ను మరలా రప్పించదును, నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువునని చెప్పగా. And Jacob awoke from his sleep and he said, surely the Lord is in this place and I knew it not. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు అది నాకు తెలియకపోయిననుకుని.
Now we clearly see that Jacob had an encounter with God in a dream. ఇక్కడ మనం చూస్తే యాకోబుకి మరి దేవుణ్ణి మరి ఎలాగ దేవునితో సన్నిహిత సంబంధము దేవుని ఎలాగ కలుసుకొని ఉన్నాడంటే మరి కళ్ళ ద్వారా. We had a fear of death because his brother was any time would meet him and kill him. మరి ఇక్కడ యాకోబు జీవితం మనం చూసినట్లయితే మరి మరణం అనే భయం తన జీవితంలో ఉంది ఎందుకంటే యేసేవు ఆయన తన సహోదరుడు ఎప్పుడైనా తన చంపేస్తాడు అన్నాడు. Now we see that God directly encountered Jacob. మరి ఇక్కడ చూస్తే దేవుడు మరి యాకోబుకి మరి స్వయంగా మరి యాకోబుని ఇక్కడ కళ్ళ ద్వారా కలుసుకొని ఉన్నాడు. And he said clearly, fear not, Jacob, for I am there with you for that what I have promised you. మరి అంటున్నాడు దేవుడు అంటున్నాడు యాకోబుతో నేను నీకు వాగ్దానం చేసి ఉన్నాను నువ్వు భయపడద్దు నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. That's what he says in verse 15. He says that I am there with you, Jacob. మరి ఇక్కడ ఆది ఖండము 28వ అధ్యాయం 15వ వచనంలో యాకోబుతో అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను యాకోబు అంటున్నాడు. I will not leave you until I have done for what I have promised to you. ఇక్కడ అంటున్నాడు ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంను నిన్ను మరలా రప్పించదును అని ఆ దేవుడు అంటున్నాడు నేను ఈ వాగ్దానం నెరవేర్చే వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను. And that's what my brother and sister in Christ, Jacob not only had one encounter, he also had a second encounter. ఇక్కడ యాకోబు దేవునితో యాకోబు మరి దేవునితో మొదటిసారి కలుసుకుంటమే కాదు గాని మరి దేవునితో మరి రెండవసారి కూడా కలుసుకున్నట్టు. Genesis chapter 32 and verse 24 to 28, let's see what the word of God says. మరి ఇక్కడ చూద్దాం ఆది ఖండము 32వ వచనం మనం చూద్దాం 32:24 నుండి మనం చదువుకుందాం. Now we see that Jacob has sent away his family, his sons and his daughters and his wives and his concubines. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనం చూద్దాము యాకోబు ఒక్కడే మిగిలిపోయిను ఒక నరుడు తెల్లవారు వరకు అతని పెనుగులాడను. And Jacob was left alone and they wrestled a man with him until the breaking of day. మరి ఇక్కడ మనం చూద్దాం ఇక్కడ యాకోబు ఒక్కడే మిగిలిపోయిన ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను. And when he saw that he prevailed not against him, he touched the hollow of his thigh and the hollow of Jacob's thigh was out of the joint and he wrestled with him. మరి తాను అతను గెలవకుండట చూసి తొడగూటి మీద అతని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తడగూడి వసలను. And he said, let me go for the days of break. And he said, I will not let you go except you bless me. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పమ్మనగా అతడు నీవు నన్ను ఆశ్రయించదు గాని నిన్ను పంపనియ నన్ను. And he said unto him, what is your name? And he said, Jacob. ఆయన నీ పేరేమనని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. And he said, your name shall be called no more Jacob but Israel, for a prince you have power with God with men and have prevailed. అప్పుడు ఆయన నీవు దేవుని ఎదుట మనుషుల ఎదుట పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. And Jacob asked him and said, tell me, I pray to your name. And he said, where is that you do ask for my name? And he blessed him there. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమన్ను అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని ఆశ్రవదించెను. And let's look at next word, what he says clearly. మరి కేంద్ర వచనం చదువుకుందాం దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో. Jacob called the name of the place Peniel, for I have seen God face to face and my life is preserved. మరి ఇక్కడ యాకోబు నిన్ను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలం నాకు పెనియేలు అని పేరు పెట్టెను. Now we see that Jacob saw God face to face at Peniel. ఇక్కడ పెనియేలు అనే స్థలములో యాకోబు దేవుని ముఖాముఖిగా మరి చూచి ఉన్నాడు. His life was totally changed. The fear which was in him was left him. మరి ఇక్కడ చూసినట్లయితే యాకోబు జీవితం పూర్తిగా మారిపోయింది తనలో ఉన్న భయం విడిచిపెట్టి వెళ్ళింది. God changed his name from Jacob and made him Israel. మరి ఇక్కడ మనం చూస్తే దేవుడు మరి యాకోబు అనే పేరును మార్చి దేవుడు మరి యాకోబుకు బదులుగా ఇశ్రాయేలు గా అని పేరు పెట్టాను. And God preserved his life from the enemies. దేవుడు మరి యాకోబు ప్రాణమును కాపాడును తన శత్రువు నుంచి. The Bible says that when one way pleases the Lord, that even his enemy will be at peace. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నువ్వు దేవునిని సంతోషపరచిన యెడల నీ శత్రువు కూడా నీతో సమాధానముగా ఉంటాడు. That's what we see that Jacob had an encounter with God. He wrestled in prayer. ఇక్కడ చూస్తే మరి మరి యాకోబు మరి దేవుని కలుసుకున్నప్పుడు మరి ప్రార్థనలో మరి యాకోబు దేవునితో పెనిగలాడి ఉన్నాడు. Because he knew that unless God blesses
him, he cannot be blessed. దాని గ్రహించి ఉన్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను ఆశీర్వదింపబడను అని. He wanted a blessing from God. అతనికి దేవుని నుండి ఆశీర్వాదం కావాలి. He wanted an assurance that God was with him in everything he does. మరి ఇక్కడ దేవుడు, మరి యాకోబు తను చేసే పని అంతట్లో కూడా దేవుడు తనకు తోడై ఉన్నాడు అనే నిరీక్షణ అతనికి కావాలి. He was at the feet of God. మరి ఆయన దేవుని యొక్క పాదముల దగ్గర ఉన్నాడు. And immediately we know that God changed his life from Jacob to Israel. మన దేవుడు వెంటనే మరి తన పేరును యాకోబు పేరుకు బదులుగా ఇశ్రాయేలు అనే పేరుగా మార్చబడి ఉన్నాడు. That's what today my brother and sister, God will change your life, God will change your name also. అందుకని నా సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితాన్ని మార్చడమే కాదు గాని దేవుడు నీ పేరును కూడా మార్చబడి ఉన్నాడు. That's what we see that Israel was blessed. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాము ఇశ్రాయేలు ఆశ్రయదింపబడినగా ఉన్నారు. That's what happens when you have an encounter with God, your life totally changes. అందుకని ఎప్పుడైతే నువ్వు దేవుని మరి కలుసుకొని ఉంటావో అప్పుడు నీవు తప్పకుండా నీ జీవితమును మరి మార్చబడి ఆశ్రయదింపగా మారుతుంది. మరి రెండో వ్యక్తి ఎవరంటే మోషే జీవితం కోసం మనం చూద్దాం. మరి ఇక్కడ చూద్దాము నిర్గమకాండము 3:1-5 వరకు మనం చదువుకుందాం. Now Moses kept the flock of Jethro his father-in-law the priest of Midian, and he led the flock to the back side of the desert and came to the mountain of God, even to Horeb. ఇక్కడ మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరబుకు వచ్చెను. And the angel of the Lord appeared unto him in a flame of fire out of the midst of a bush, and he looked and behold the burn bush with fire, and the bush was not consumed. ఒక పద నడిమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పద మండుచుండెను గాని పద కాలిపోలేదు. And Moses said, I will now turn aside and see that this great sight, why the bush is not burned. అప్పుడు మోషే ఆ పద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్లి ఈ గొప్ప వింత చూసిదనను కొనెను. And when the Lord saw that he turned aside to see, God called unto him out of the midst of the bush and said, Moses, Moses, and he said, here I am. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పద నడుమ నుండి మోషే మోషే అని అతని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. And he said, draw not nigh to you, put off your shoes from your feet, for the place where you stand is holy ground. అందుకైన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. This man was totally shattered. నేను ఇక్కడ ఇది చూస్తే మరి మోషే పూర్తిగా తన జీవితం అంతా కోల్పోయి ఉన్నాడు. This man was humiliated by Pharaoh. మరి మరి ఫరో రాజు వల్ల అతను మరి 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 హేళన చేయబడి ఉన్నాడు. He was thrown into the wilderness, into the desert. అతను మరి మరి ఎడారిలోనికి మరి అతను విసిరివేయబడి ఉన్నాడు. He was thrown into the desert so that he dies. మరి ఎడారిలో అతను మరి మరి తోలివేసి మరి అతను చనిపోవాలనుకున్నాడు. In the wilderness there is no future, my brother, my sister. మరి ఎడారిలో మనం చూసినట్లయితే సహోదరి సహోదరుడా, మరి నీకు నిరీక్షణ లేదా లేదు? He did not know what to do with his life. అతనికి తెలీదు తన జీవితంతో ఏమి చేయాలని. He did not know his future. How many people today, they do not know their future and their life. మరి అతనికి నా జీవితం ఏమవుతుందో అతనికి తెలీదు. చాలా మంది కూడా మీ జీవితం ఏమవుతుందో కూడా మీకు తెలియదు. Maybe today you are also in that wilderness experience. ఈ దినమున మీరు కూడా అలాంటి ఎడారి అన్న జీవితంలో మీరు ఉన్నారేమో. You do not know what to do. మీకు తెలియట్లేదు మీరు ఏమి చేయాలి అని అనుకుంటున్నారు. You do not know what is your future. మీరు అనుకుంటున్నారు మీ జీవితం ఏమవుతుందో మీకు ఏమి తెలియదు. Totally, you are totally confused. మీరు చాలా మరి అయోమయ స్థితిలో మీరు ఉన్నారు. That is the same situation that happened to Moses. అలాంటి పరిస్థితి మోషే కూడా మరి ఎదుర్కొయదు. Bible says for 40 years he wandered in the wilderness. Bible గ్రంథం సెలవిస్తుంది 40 సంవత్సరాలు కూడా మరి ఎడారిలో అటు ఇటు మరి మోషే తిరుగులాడుతున్నాడు. Unless the time of God came. మరి దేవుని యొక్క సమయం వచ్చేంత వరకు కూడా. That's when we see that Moses had an encounter at the burning bush. అందుకనే మరి అగ్ని మరి మోషే మరి మండుచున్న పద అగ్ని నుండి మరి దేవుడికి దేవుని కలుసుకొని ఉన్నాడు. Immediately when he had an encounter his life was totally changed. ఎప్పుడైతే మోషే మరి దేవునితో కలుసుకొని ఉన్నాడో మోషే యొక్క జీవితం పూర్తిగా మారిపోయింది. Even his appearance, his face totally changed. మరి అతను మరి మరి తన యొక్క మరి ముఖము తన యొక్క మరి వస్త్రములు అన్ని కూడా పూర్తిగా మారిపోయింది. Even his character changed totally. మరి తన యొక్క మరి గుణము కూడా పూర్తిగా
మారిపోయింది. The Bible says he was the most humblest person during the time. మన బైబిల్ గ్రంథం చాలా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది తను అందరికంటే మరి మరి సాత్వికుడైన మనిషి అనేసి. The Bible says that God anointed Moses. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి మన మోషేని దేవుడు అభిషేకించి ఉన్నాడు. The glory of God was seen upon the face of Moses. మరి దేవుని యొక్క మహిమ మరి మోషే యొక్క ముఖములో మనం వచ్చి ఉన్నది. When he went to minister before the children of Israel. మరి ఆయన మరి ఇశ్రాయేలు జనం ఎదుట ఆయన మరి పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు he had to cover his face with a veil. అతను మరి మరి ముసుకోకుండా అతను ముఖాన్ని కప్పుకొని ఉన్నాడు. Because the glory of God shined on the face of Moses. ఎందుకంటే మరి మోషే యొక్క ముఖములో దేవుని యొక్క మహిమ మరి ప్రకాశిస్తూ ఉన్నది. For 40 days he fasted and he prayed on that Mount Sinai. అతను మరి సినాయి పర్వతం మీద 40 దినములు 40 రాత్రులు కూడా మరి ప్రార్థిస్తూ ఉన్నాడు. The glory of God was upon Moses. దేవుని యొక్క మహిమ మరి మోషే ముఖములో ఉన్నది. The power of God was upon Moses. దేవుని యొక్క శక్తి మరి మోషే మీద ఉన్నది. And the presence of the Lord went before him. దేవుని యొక్క సన్నిధి మోషే ఎదుట కూడా బయలువెళ్ళింది. He was ready now to deliver the children of Israel from bondage and slavery. మరి ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగమును మరి బానిసత్వం నుంచి విడుదల చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. He was known as the prophet of the Lord. అతను మరి దేవుడికి మరి ప్రవక్తగా పిలువబడి ఉన్నాడు. And through Moses God was able to deliver the children of Israel from bondage. మరి మోషే ద్వారా మరి ఇశ్రాయేలు జనాంగము మరి బంధకములను మరి ఉన్నప్పుడు దేవుడు విడిపించడానికి ఉన్నాడు. That's what happened when you have an encounter with God. ఎప్పుడైతే మరి దేవునితో నీకు నువ్వు కలుసుకొని ఉంటావో you will deliver the people who are in bondage. మరి బంధకాల్లో ఉన్న మనుషులను నీవు విడుదల చేస్తావు. Because the devil nowadays have put many people into bondage. మరి ఇప్పుడు చూసినట్లయితే అపవాది చాలా మందిని కూడా బంధకాల్లో బంధించి ఉన్నాడు. They are in bondage of drugs, of alcoholism, of sex and gambling. మరి ఇక్కడ చూస్తే మరి ఈ మనుషుల్ని అపవాది మరి మరి మత్తి పానీయాలకను మరి త్రాగుడుకును తర్వాత పేకాటికి బానిసగా చేసి సెక్స్ కి బానిస చేసి ఉన్నాడు. ఎందుకంటే అపవాది మిమ్మల్ని మరి బంధకాల్లో ఉండటానికి ఇష్టపడుచున్నాడు. He wants you to be slave forever. మరి నువ్వు బానిసలుగా మరి జీవిత కాలం అంతా బానిసత్వంలో ఉండాలని కోరుకుంటున్నాడు. That's what even Pharaoh did to the children of Israel. They were in bondage for 430 years. మరి మరి ఫరో రాజు మరి ఇశ్రాయేల్ జనానికి 430 సంవత్సరములు కూడా ఇశ్రాయేల్ని బంధకములో బంధించి ఉన్నాడు. But the man was ready to take the task. మరి ఇక్కడ మనం చూస్తే మోషే మరి సిద్ధంగా ఉన్నాడు మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని విడిపించడానికి. He said, Lord, send me to Egypt, I will go. మరి అంటున్నాడు మోషే అంటున్నాడు దేవా నన్ను మరి ఐగుప్తు దేశానికి నన్ను పంపించు నేను వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. The man who feared everything. ఈ మనుషుడు మోషే చూసినట్లయితే మరి ప్రతి దాని విషయంలో భయపడుతూ ఉండేవాడు. God gave him the boldness to stand before Pharaoh and Egypt. దేవుడు మరి మోషేకి ధైర్యం ఇచ్చి ఉన్నాడు మరి మరి ఫరో ఎదుటను ఐగుప్తుల ఎదుటను నిలబడటానికి. Because during that time Pharaoh was the most powerfulest king on the universe. మరి అప్పుడు మరి చూసినట్లయితే ఈ ప్రపంచంలో మోషే ప్రపంచంలో ఫరో చూసినట్లయితే చాలా శక్తిమంతమైన రాజుగా ఉన్నాడు. No one could stand before Pharaoh. ఎవరు కూడా ఫరో ఎదుట నిలబడలేరు. But whereas Moses never had an army to fight against Pharaoh. మరి ఇక్కడ మోషే జీవితాన్ని మనం చూసినట్లయితే మోషేకైతే సైనికులు ఎవరు లేరు మరి ఫరోతో మరి యుద్ధం ఆడటానికి. There were only two people who entered into Egypt. మరి ఇద్దరు మరి ఐగుప్తు దేశంలోకి ప్రవేశించి ఉన్నారు. One was Moses and his brother Aaron. ఒకడైతే మోషే అని ఇంకొకడై చూస్తే అహరోను తన సహోదరుడు. But one thing Moses believed that God was with him. ఒకటి మాత్రం మోషే నమ్మి ఉన్నాడు దేవుడు తనకు తోడై ఉన్నాడు అని. When God has an encounter with you, you do not have to fear who is with you. అయ్య ఎప్పుడైతే దేవుడు నీతో సంబంధం కలిగి నీతో ఉన్నాడో నువ్వు భయపడిన అవసరం లేదు. Because the mighty God of Israel will go before you. ఎందుకంటే సర్వశక్తుడైన దేవుడు నీ ఎదుట ముందుగా వెళ్ళను. Because the Bible says one is equal to 1,000 and two is equal to 10,000. The Bible గ్రంథం సెలవిస్తుంది ఒక వ్యక్తి మరి 1000 మందితో సమానమైనప్పుడు ఇద్దరు 10,000 మందితో సమానం అవుతారు అని. And the God of Israel was with Moses. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు మరి మోషే కూడా తోడై ఉన్నాడు. He never feared Pharaoh. అతను మరి
ఆశ్చర్యమని మరి ఫరోకి భయపడలేదు. దట్స్ వాట్ హ్యాపెన్ మై ఫ్రెండ్, వెన్ ది అనాయింటింగ్ ఆఫ్ గాడ్ కమ్స్ అపాన్ యు, ఇట్ గివ్స్ యు బోల్డ్నెస్ టు మినిస్టర్ అగైన్స్ట్ ది ఎనిమీ. అందుకనే నా సహోదరుడు, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చినప్పుడు నీవు శత్రు ఎదుట కూడా నీవు పరిచర్య చేస్తావు. అండ్ విత్ దట్ అనాయింటింగ్ విచ్ మోసెస్ హాడ్, మోషేకు ఉన్న అభిషేకమును God was able to deliver the children of Israel from bondage. మరి దేవుడు మరి ఇశ్రాయేలు జనాంగమును మరి బంధకముల నుంచి దేవుడు విడిపించాడు. Not only did the anointing deliver them from slavery. దేవుడు మరి మోషే మీద ఉన్న అభిషేకము మరి బానిసత్వం నుండి విడిపించడమే కాదు గాని, but the anointing also made them rich. మరి మరి అభిషేకము మరి వాళ్ళని గొప్పవారిని కూడా చేసి ఉన్నాడు. Because the Lord says before they could depart from Goshen. మరి గోషెన్ నుంచి వారు వెళ్ళక ముందే He says go and ask for the gold, the silver and the articles. దేవుడు చెప్పి అన్నాడు, వెళ్ళి మరి ఐగుప్తులని బంగారమును వెండిని మరి వాళ్ళకున్న విలువైన వస్తువును అడిగి తీసుకోమనేసి. And immediately the favor of God was upon the children of Israel and Moses. మరి ఇక్కడ చూస్తే దేవుని యొక్క కనికరము దయ కూడా మరి ఇశ్రాయేలు జనాంగము మీద మోషే మీద ఉంది. There was a wealth transfer that took place from the camp of the enemy. మరి మరి శత్రువు దేశమైన ఐగుప్తు నుంచి మరి గొప్ప ధనము కూడా మరి మరి ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. What happens my brother when you have an encounter, you will be blessed spiritually, physically and financially. అందుకని నా సహోదరా, ఎప్పుడైతే నీవు దేవునితో సంబంధం కలిగి కలిసి ఉన్నావంటే ఆత్మీకను శారీరకముగాను మరి 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 నీవు ఆశ్రయింపబడతావు. Poverty will leave you automatically. పేదరికము నీ నుండి దూరం అవుతుంది. That's why you need to have an encounter with God, my brother, my sister, through the Holy Spirit. అందుకని నీవు నా సహోదరు సహోదరా పరిశుద్ధాత్మ ద్వారా నీవు మరి మరి పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకోవాలి. That's why I say that even when you have a prayer, అందుకని నేను అంటున్నాను, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో glory of God can come upon you when you start praying in the spirit. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తా ఉంటావో అప్పుడు దేవుని యొక్క మహిమ నీ మీదకి వస్తుంది. They can see, they were able to see the glory of God upon their lives and the ministry in which they were called. అప్పుడు వారు మా ఉన్న మనుషులు మరి దేవుని యొక్క మహిమ వారి మీదను మరి వారి పరిచర్య మీదను సంఘం మీద ఉండటం వారు చూస్తారు. That's what happened in the life of King Solomon. అదే జరిగింది మరి మరి సాలమన్ జీవితంలో మనం చూసినట్లయితే. In 2 Chronicles chapter 7 verse 2, let's see what happened. మరి రెండో దినవృత్తాంతములో సామ 7వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. And the Bible, let's read for verse 1. మరి 1వ వచనం రెండవ దిన వృత్తాంతంలో మరి 7వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. Let's see what happened in 2 Chronicles chapter 7 and verse 1. మరి చూద్దాము రెండవ దిన వృత్తాంతంలో 7వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. Now when Solomon has made an end of praying, the fire came down from heaven and consumed the burnt offering and the sacrifice, and the glory filled the house. సాలమోను తన చేయి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలను మరి ఇతరమైన బలలను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండి ఉండెను. And the priest could not enter into the house of the Lord because the glory of the Lord has filled the temple. Yehova tejastho mandiram nindinandana yajukulu andulo praveshimpaleki undari agniyu yehova tejasunu mandiramiki digaka chusi israelandaru sastanga namaskaram chesi yehova dayaludu ayana krupa nirantaram ani cheppi ayanu aaradhinchi stutinchiri. When all the children of Israel saw how the fire came down and the glory of the Lord upon the house, they bow themselves with their face to the ground upon the pavement and worshiped and praised the Lord, saying, for his good, for his mercy endures forever. Agni Yehova tejasunu mandiram meediki digaga chuchi israelandaru sastanga namaskaram chesi Yehova dayaludu ayana krupa nirantaramu nani cheppi ayananu aaradhinchi stutinchiri. This is how the prayer of Solomon was made. Amari ilaga prarthana mari Solomon chesi unnadu. That's what when you have a relationship with God. Eppudaithe neeku devunito mari sannihita sambandham kaligi unnavo, that your prayer will bring an encounter with God. Ani prarthana mari devunito mari sambandham kaligi mari dani meeda mari dani meeda prayatnam chestavu. His prayer brought the glory of God into the temple. అతను ప్రార్థన మరి దేవుని మందిరములకి
మరి మా దేవుని మహిమ వచనం చేస్తే brought the encounter with God with all the people over there. ఆయన మరి సాలమాను చేసిన ప్రార్థన మా అక్కడ మరి దేవుని మా మహిమ తేవటమే కాదు గాని అక్కడ ఉన్న మనుషులందరికీ కూడా మరి ఆ మహిమను మరి చూసి ఉన్నారు. They saw the fire coming down and the glory of God rested upon everyone. మరి వారు చూసి ఉన్నారు దేవుని యొక్క అగ్ని దేవుని యొక్క మహిమ మందిరమునకు వచ్చినప్పుడు వారందరూ కూడా అది చూసి ఉన్నారు. And that's what happened when you pray my brother and sister in the spirit the glory of God comes and people start having an encounter with God and kanena sahodari sahodaruda eppudaithe ni prarthana chesi untavo appudu devuni yokka mahima mari vachinappudu aa mahima okkadunna andariki kuda antukoni untundi for you to have an encounter with God you need to have a personal relationship with the మాస్టర్ మరి దేవుని నీవు ఆ మహిమ పొందుకోవాలి అని అంటే నీవు మా దేవునితో మరి సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. యు నీడ్ టు హావ్ ఎన్ ఎన్కౌంటర్ యు నీడ్ టు హావ్ ఎ పర్సనల్ రిలేషన్‌షిప్ విత్ ద హోలీ స్పిరిట్ నీకు మరి వ్యక్తిగత సన్నిహిత సంబంధము పరిశుద్ధాత్మతో కలిగి ఉండాలి. సాలమన్ ఇన్ హిస్ ఎర్లీ డేస్ హి వాక్డ్ విత్ గాడ్ మరి సాలమన్ రాజును మనం చూస్తే తన మొదటి దినాల్లో దేవునితో కూడా నడిచి ఉన్నాడు. బైబిల్ సేస్ హి హాడ్ ఎ లాయల్ హార్ట్ ఆ బైబిల్ గ్రంథం చెప్పిస్తుంది తనకి చాలా మంచి హృదయం ఉన్నట్టు. అండ్ దట్స్ వే హి వాస్ ఏబుల్ టు యు నో హి ప్రే impact the temple andukane mari salaman raju prarthan chestunappudu ma devuni yokka mahima aa mandiram nilchi unnadi. All of them had an encounter avunna unna janulandaru kuda mari aa mahimanu chusi unnaru. That's what my brother and sister that the prayer can bring an impact upon the body of Christ andukane nu chestina prarthana ma devuni yokka sangamu kristu sangam meda mari untundi. Let's look at another time where the priest had an encounter with God through చదువుకున్నాం. Asaph, Heman, Jotham, their sons and their brethren being arranged in white linen, having cymbals and palm trees, half stood at the east end of the altar, and with them 120 priests sounding with trumpets. Asaph, Heman, Yodathulannu, sambandhamaina varunu, vari kumarulannu, sahodarulannu, sambandhalagu, paatukulaina, leviyulandarunu, sannapu, nara vastramulu dharinchukoni, తాళములను తంబూరులను సితారలను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. ఇట్ కేమ్ ఈవెన్ టు పాస్ ఆస్ ద ట్రంపెటర్స్ అండ్ ద సింగర్స్ వే హస్ వాంట్ టు మేక్ వన్ సౌండ్ టు బి హర్డ్ ఇన్ ప్రైజింగ్ అండ్ థాంకింగ్ ద లార్డ్ అండ్ వెన్ దే లిఫ్టెడ్ దేర్ వాయిస్ విత్ ద ట్రంపెట్స్ అండ్ సింబల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ప్రైజ్ ద లార్డ్ సేయింగ్ ఫర్ హిస్ గుడ్ ఫర్ హిస్ మర్సీ ఎండ్యూరెన్స్ ఫర్ ఎవర్ దట్ ద హౌస్ వాస్ ఫిల్డ్ విత్ ద క్లౌడ్ ఈవెన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఈ 13వ వచనం చదువుకు వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదు వారిను పాఠకులను ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు గానం చేయగా యాజకులు పరిశుద్ధ స్థలముల నుండి బయలువెళ్లి ఆ బూరలతోను తాళములతోను వాద్యములతో కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరమందున స్తోత్రం చేసరి. So the priest could not stand to minister by the reason of the cloud for the glory of the Lord has filled the house of God. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండి ఉండెను యెహోవా తేజస్సును దేవుని మందిరమును నిండుకొనగా సేవ చేయటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. Bible says that this worship of this 120 Levites brought the glory of God that they were all had an encounter. ఇక్కడ మనం చూస్తే మరి ఇక్కడ వీళ్ళు చేసిన ఆరాధన స్తుతి ఆరాధన మరి 120 మంది లేవీలు కలిసి ఏక మనసుతో ఏక స్వరంతో పాట పాడి దేవుని స్తుతించినప్పుడు మరి దేవుని యొక్క మహిమ నిండి ఉన్నప్పుడు అక్కడ ఉన్న జనులందరూ చూసి ఉన్నారు. They were from the tribe of Levites. మరి ఇక్కడ చూస్తే వీళ్ళందరూ ఎవరంటే లేవీ గోత్రం నుండి వచ్చిన వారై ఉన్నారు. And they had to sanctify
purify themselves before they come and they play music. వాళ్ళు మరి వాళ్ళు తన్ను తాను పవిత్రను పరిశుద్ధ పరచు పవిత్ర పరచుకొని దేవుని సన్నిధికి వాద్యముల వాయిక ముందు తన్ను తాను పవిత్ర పరచుకొని ఉన్నారు. The Bible says they were in one accord. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది వాళ్ళందరూ కూడా మరి ఏకత్వంతో ఉండి ఉన్నారు. They were in one spirit. అందరూ కూడా ఏక ఆత్మతో ఉన్నారు. And when they started to play the music, ఎప్పుడైతే వాళ్ళు మరి వాద్యములు వాయించడం మొదలు పెట్టి ఉన్నారో, the glory of God came upon the temple again. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క మహిమ మరొకసారి వచ్చి ఉన్నది. And everyone had an encounter of the Holy Spirit. అందరూ కూడా మరి పరిశుద్ధాత్మతో మరి పరిశుద్ధాత్మను కలుసుకొని ఉన్నారు. And that's what my friend and sister in Christ, that the worship brings the glory of God. అందుకని నా సహోదరు సహోదరుడా ఆరాధన దేవుని యొక్క మహిమలతో నింపి ఉంటుంది. That's why I say the musicians need to be anointed by God. అందుకని నేను ఎప్పుడు చెప్తాను మరి మరి వాద్యములు వాయించు వారు దేవుని చేత అభిషేకించబడి ఉన్నారు. The singers need to be anointed by God. మరి ఎవరైతే దేవుని ఆరాధిస్తున్నారు పాటు పాడుతున్నారో వాళ్ళు దేవుని చేత అభిషేకించబడి ఉన్నారు. Because the anointing of God brings the glory of God. ఎందుకంటే ఈ పరిశుద్ధమైన అభిషేకము దేవుని యొక్క మహిమను తీసుకొని వస్తుంది. That's why today we don't see any people having an encounter in the church. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చాలా మంది ఎవరు కూడా మరి దేవునితో మరి సన్నిహిత సంబంధము కలుసుకొని ఉండరు. Because it is the relationship that you have with the Holy Spirit brings the presence and the glory of God. ఎందుకంటే నీవు దేవునితో ఉన్న సంబంధమే మరి దేవుని యొక్క మహిమను పరిశుద్ధాత్మను తీసుకొని వస్తాడు. And that's where today we are going to see that there are even few people who had encounter and how their lives are totally changed. అందుకని దిన మనం చూసాము మరి కొంతమంది ఎలాగైతే దేవునితో కలుసుకొని ఉండి వారి జీవితాలు మారిపోయినదో. Let us look into the book of Luke chapter 19 from verse 5 to 8. మరి ఇక్కడ ఇంకొక వాక్యం చదువుకుందాము మరి లూకా సువార్త 19వ అధ్యాయము from verse 5 to 8. Let's see in Luke chapter 19. ఐదవ వచనం మనం చదువుకుందాం. And when Jesus came to the place, he looked up and saw him and said unto him, Zacchaeus, make haste and come down in order today. I must abide at your house. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా and he made haste and came down and received him joyfully. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. And when they saw it, they all murmured saying that he has gone to your guest with a man that is a sinner. అందరూ అది చూసి ఆయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయవలనని చాలా సనుగుకొనిరి. And Zacchaeus stood and said unto the Lord, behold Lord, the half of my goods I give to the poor, and if I have taken anything from a man by false accusation, I will restore him fourfold. జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకొని ఎల్లా అతనికి నాలుగు వంతులు మళ్ళా చెల్లించునని ప్రభుతో చెప్పెను. And Jesus said unto him, this day is salvation come to the house as for much as he is the son of Abraham. అందుకు యేసు ఇతడును అబ్రహాను కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. This man here we see Zacchaeus was a tax collector. మరి ఇక్కడ మనం చూస్తే మరి ఇక్కడ జక్కయ్యను చూసినట్లయితే అతను మరి పన్నులు మరి మరి పన్నులు వసూలు చేస్తూ ఉండేవాడు. And he was a wicked and evil man and he collected more than what was expected to collect. ఇక్కడ చూస్తే ఈ వ్యక్తి చాలా చెడ్డవాడై ఉండి క్రూరమైన వ్యక్తి అయి ఉండి అతను మనకు మరి మరి వసూలు చేయవలసింది దానికి బదులుగా ఎక్కువగా మరి వసూలు చేస్తూ ఉండేవాడు. And in that area everyone knew about him. మరి ఆ స్థలమందు మరి అందరూ కూడా ఈ జక్కయ్య ఎవరో తెలిసి ఉన్నది. And they questioned Jesus and said this master is going and to the house of a sinner. మరి ఆ మనుషులు అంటున్నారు పాపి అయిన పాపి అయిన వ్యక్తి దగ్గరికి మరి యజమానుడు వెళ్ళుచున్నాడు. Jesus Christ came for sinners so that they repent. ఎందుకంటే యేసు క్రీస్తు పాపుల కొరకై వచ్చి ఉన్నాడు వాళ్ళు పశ్చాత్తాపడతారని. That's what happened when a sinner comes in encounter with Jesus, his life is totally changed and transformed. అందుకని ఎప్పుడైతే ఒక పాపి యేసు క్రీస్తును కలుసుకొని ఉంటాడో తన జీవితం పూర్తిగా మారిపోతుంది. When he came into the house of Zacchaeus, ఎప్పుడైతే మరి జక్కయ్య ఇంటికి మరి యేసు క్రీస్తు ప్రవేశించి ఉన్నాడు. The Holy Spirit convicted Zacchaeus of his sin. పరిశుద్ధాత్ముడు మరి జక్కయ్య చేసే పాపములో తన్ను తాను మరి ఒప్పుకొని ఉన్నాడు. Zacchaeus said, I will give back fourfold for what I have taken. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి జక్కయ్య అంటున్నాడు దేవాన్ని తీసుకున్న ఈ వసూల్లో నాలుగు వంతులుగా నేను వారికి ఇస్తాను అంటాడు. His life was totally changed and transformed from that day when he had an encounter with Jesus. ఎప్పుడైతే యేసు క్రీస్తుతో కలుసుకొని ఉన్నాడో జక్కయ్య తన జీవితం పూర్తిగా మారిపోయింది. That's what happens my brother, that when one
సిన్నర్ ఎన్కౌంటర్స్ విత్ గాడ్ హిస్ లైఫ్ ఇస్ టోటలీ చేంజ్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫారెవర్. మరి ఇక్కడ మనం చూస్తే ఏమవుతుందో సహోదరి సహోదర, ఒక్క పాపి మరి దేవునితో కలుసుకొని ఉంటే తన జీవితము పూర్తిగా మారిపోతుంది. Let us look at another woman in the Gospel of John chapter 4 and let's read from verse 12 onwards. మరి ఇంకొక స్త్రీ కోసం మనం చదువుకుందాం యోహాను సువార్త 4వ అధ్యాయంలో నుంచి. Let us read from verse 11 onwards. మరి 11వ వచనం నుంచి మనం చదువుకుందాం. Now here Jesus is having an encounter with a Samaritan. మరి ఇక్కడ యేసుక్రీస్తు మరి సమరయ స్త్రీని కలుసుకొని ఉన్నాడు. The woman in verse 11 he says, the woman says unto him, sir, you have nothing to draw with and the well is deep, for whence have you that living water? మరి ఇక్కడ 11వ వచనం మనం అప్పుడు స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకుంటకు నీకేమియు లేదే. Are you greater than our father Jacob which gave us the well and drank therefore of himself and his children and his cattle? ఆ జీవజాలము ఎలాగ నీకు దొరుకును, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని ఆయన అడిగాను. Jesus answered and said unto her, whoever shall drink of this water shall thirst again. అందుకే యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరల తప్పిగనెను. Well, let's read verse 14. But whoever drinks of the water that I shall give him shall never thirst. For the water shall I give to him shall be a well of water springing up to everlasting life. నేను ఇచ్చు నీళ్లు త్రాగు వాడెవడను దప్పిగొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమైన వానిలో ఊరేడు నీటి బొగ్గుగా ఉండునని ఆమెతో చెప్పాను. The woman said unto him, sir, give me this water that I thirst not, neither come here to draw again. ఆ స్త్రీ ఆయన చూసి అయ్యా నేను దప్పగొనకుండానట్లను చేదుకొనుటకు ఎంత దూరము రాకుండానట్లను ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా. Yeah, we see clearly that Jesus Christ is speaking to a Samaritan woman who was living in sin. ఇక్కడ మనం చూస్తే యేసు క్రీస్తు సమరయ స్త్రీ పాపంలో జీవించుచున్న స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు. But immediately we see that Jesus Christ was ministering to her. ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ దేవుడు మరి ఈ స్త్రీకి పరిచర్య చేస్తున్నాడు. He told her about her life. దేవుడు మరి యేసుక్రీస్తు తన జీవితమంతా కూడా ఆ స్త్రీతో చెప్పి ఉన్నాడు. She thought that Jesus was just like any other man who comes at the well of Jacob. తను అనుకుంది యేసుక్రీస్తు కూడా మరి ప్రతిరోజు వచ్చు మరి యాకోబు బావికి అతను కూడా ఒకడై ఉన్నాడు అనుకుంది. She did not know who Jesus was exactly. మరి తనకి తెలియదు యేసుక్రీస్తు మరి కరెక్ట్ గా ఎవరై ఉన్నారు అనేసి. But Jesus started to minister to the woman at the well of Jacob. కాని యేసుక్రీస్తు మరి యాకోబు బావి దగ్గర ఈ స్త్రీతో మాట్లాడుచు పరిచర్య చేస్తున్నాడు. She thought that he's also come like any other traveler asking for water to drink. తను అనుకుంది ఎప్పుడు ప్రతిరోజు మరి ఎవరు ప్రయాణికుడు మరి యాకోబు బావి దగ్గరికి నీరు తాగటానికి వచ్చి ఉన్నాడు అనుకుంది. But Jesus Christ said that this water you will drink will thirst again, but the water that I give you shall never thirst again. And యేసుక్రీస్తు ఆ స్త్రీతో అన్నాడు నువ్వు త్రాగు ఈ నీళ్లు మళ్ళా దప్పుకొని ఉంటావు గానీ నేనిచ్చి తాగువాడు ఎన్నడు దప్పుకొండు అని యేసుక్రీస్తు ఆ స్త్రీతో. Immediately Jesus Christ gave her that living water. వెంటనే మరి దేవుడు ఆ స్త్రీకి ఆ జీవజల ఊటను ఆమెకి ఇచ్చి ఉన్నాడు. Her life was totally changed and transformed from a sinner. మరి ఆమె పాపి జీవితం నుంచి తన జీవితం పూర్తిగా మార్చబడి ఉన్నది. She went to the whole of the village of Samaria and said about the Messiah that she has seen and encountered. మరి ఈమె తన ఊరులోకి వెళ్ళి మరి తను ఒక మెస్సయాని నేను చూసి ఉన్నాను అని ప్రతి అందరికి కూడా తన సాక్ష్యం ఇచ్చింది. Her life was totally changed, my brother and sister. ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది నా సహోదరి సహోదరి. She was living in sin. She was committing adultery with every traveler whoever came to the well of Jacob. మరి తన పాపంలో జీవిస్తూ ఎవరైతే మరి ప్రయాణికులు ఆ యాకోబు బావి దగ్గరికి వస్తున్నారో వాళ్ళందరితో కూడా వ్యభిచారం చేస్తూ నివసిస్తూ ఉన్నది. From that day onwards, when she received the living water, మరి ఆ దినం నుంచి ఎప్పుడైతే తన జీవ జల ఓటను పొందుకొని ఉన్నదో ఇమిడియట్లీ హర్ లైఫ్ వాస్ టోటలీ చేంజ్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్. తన జీవితం పూర్తిగా మారిపోయి మార్పు చెందిదిగా ఉన్నది. షీ లెఫ్ట్ హర్ ఓల్డ్ వేస్ అండ్ షీ స్టార్టెడ్ టు వాక్ విత్ జీసస్. తన పాత జీవితమును విడిచిపెట్టి తన యేసుక్రీస్తుతో నడవటం మొదలుపెట్టింది. దట్స్ వాట్ హ్యాపెన్ మై బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ క్రైస్ట్, వెన్ యు హావ్ అ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ జీసస్ యువర్ లైఫ్ ఇస్ టోటలీ చేంజ్డ్. అందుకని నీ సహోదరి సహోదరా నీతో నీకు యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధము మరి కలుసుకొని ఉన్నప్పుడు నీ జీవితం పూర్తిగా మారిపోయి పోతుంది. People cannot change you. మనుషులు ఎవరు నిన్ను మార్చలేరు. The government cannot change you. మరి ప్రభుత్వం నిన్ను మార్చలేదు. The society or the community can never change you. నువ్వు ఉన్న స్థలంలో మరి ఏ స్థలము కూడా నిన్ను మార్చలేదు. But when you have an encounter with the Holy Spirit, ఎప్పుడైతే నీకు పరిశుద్ధాత్మను కలుసుకొని ఉంటావో, your life is totally changed. నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. And that's what today my brother and sister in Christ, the Lord wants to have an personal encounter with you. ఎందుకంటే నా సహోదరి సహోదరుడ
నీతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలనుకుంటున్నాడు. If you have to be used powerfully by God, you need an encounter with the Holy Spirit. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే మరి మా దేవుని చేత నువ్వు శక్తిమంతంగా వాడబడాలనుంటే పరిశుద్ధాత్మ ద్వారా నీవు అభిషేకం పొందుకొని ఉండాలి. Let's look in the Acts chapter 9 and verse from 3 to 6 on verse about Paul. మరి ఇక్కడ మరి అపొస్తల కార్యములు మనం చూద్దాము. 9వ అధ్యాయం నుంచి మరి అపొస్తలైన పావు మరి పౌలు జీవితం కోసం చదువుకుందాం. Yeah, we see that Paul was taking letters from the scribes and elders and he wants to persecute the people of the way. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ మరి పావులు మరి తన మరి 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 లేఖలు తీసుకొని మరి దేవుణ్ణి మరి వెంబడించే వారిని మరి హింస పెడతాక వెళ్తున్నాడు. And he was going to the road of Damascus. మరి దమస్కస్ మార్గంలో తను వెళ్తున్నాడు. Verse 3, as he journeyed, he came near Damascus and suddenly they shine around him a light from heaven. అతడు ప్రయాణం చేయుచు దమస్కస్ దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని అని చుట్టూ ప్రకాశించెను. And he fell to the earth and heard a voice saying unto him, Saul, Saul, why are you persecuting me? అప్పుడు అతడు నేల మీద పడి సావులా సావులా నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలకట వినెను. And he said, who are you, Lord? And the Lord said, I am Jesus who are persecuting. It's hard for you to kick against the goats. ప్రభువా నువ్వు ఎవడవన్న అతడు అడగా ఆయన నేను నువ్వు హింసించుచున్న యేసును. And immediately and trembling and astonished says, Lord, what will you have to do me? And the Lord said unto him, arise, go into the city and it shall be told for what you must do. లేచి పట్టణములోకి వెళ్ళను అక్కడ నీవు ఏమి చేయమన్నది నీకు తెలుపబడనని చెప్పాను. Verse 15, let's see in verse 15 what the word of God says. 15వ వచనం మనం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో. But the Lord said to Ananias, go your way, for he is a chosen vessel unto me to bear my name before the Gentiles and kings and the children of Israel. అందుకు ప్రభు నువ్వు వెళ్ళము అన్ని జనులు ఎదుటను రాజులు ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. This person was a murderer. మరి ఈ వ్యక్తి ఎవరై ఉన్నారంటే మరి హత్య చేసే వ్యక్తిగా ఉన్నాడు. He killed many people because they believed in Jesus. సావుల వ్యక్తి అనే వ్యక్తి మరి చాలా మందిని చంపి ఉన్నాడు ఎందుకంటే వారు యేసుక్రీస్తు నమ్మి ఉన్నారు. He persecuted the church of God. మరి యేసు మరి మా దేవుని యొక్క సంఘమును అతను మరి హింస పెట్టి ఉన్నాడు. And here the Bible clearly says. ఇక్కడ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. He had a personal encounter with Jesus. ఎప్పుడైతే యేసుక్రీస్తు మరి నా యేసుక్రీస్తు తనకి మరి సంబంధం కలిగి ఉన్నాడో. Because he only knew Jehovah God but he did not know who Jesus was. ఎందుకంటే మరి సావులకి యెహోవా దేవుడు అని తెలుసు కానీ యేసుక్రీస్తు ఎవరో అతనికి తెలియదు. And yeah, he was persecuting the Christians. ఇక్కడ మనం చూస్తే క్రైస్తవులని ఇతను మరి హింస పెడుతున్నాడు. And he was killing all the Christians because they believed in Jesus. మరి ఇతను మరి క్రైస్తవులందరిని కూడా చంపుతున్నాడు ఎందుకంటే వీరు యేసుక్రీస్తు నమ్మి ఉన్నారు. Until he had an encounter with the road of Damascus. మరి మరి దమస్క మార్గమును మరి దమస్క మార్గమును యేసును కలుసుకున్నంత వరకు కూడా ఇతను మరి క్రైస్తవుని హింస పెట్టి చంపుతున్నాడు. ఎప్పుడైతే వెంటనే అతనికి మరి యేసుక్రీస్తును కలుసుకొని ఉన్నాడు. His life was totally changed. అతని జీవితం పూర్తిగా మారిపోయింది. He became an apostle of God. ఆయన మరి క్రీస్తుకి మరి అపోస్తలుగా జీవించి ఉన్నాడు. He became an apostle for Christ. మరి దేవుడికి మరి క్రీస్తు కూడా అతను అపోస్తలుగా జీవించి ఉన్నాడు. 3/4 ఆఫ్ ది న్యూ టెస్టమెంట్ హి రోట్. మరి కొత్త నిబంధన 3-4 భాగములు కూడా మరి పావులే రాసి ఉన్నాడు. వన్ ఎన్కౌంటర్ అట్ ద రోడ్ ఆఫ్ డమాస్కస్ చేంజ్ హిస్ లైఫ్ కంప్లీట్లీ. మరి ఒకే ఒక ఆయన మరి దేవునితో కలుసుకోవటం వల్ల అతని జీవితం పూర్తిగా మారిపోయింది. And we see that he did great works for the kingdom of God. మనం చూసి ఉన్నాం అతను మరి దేవుని రాజ్యం కొరకు గొప్ప పనులు చేసి ఉన్నాడు. Just like even the apostles. మరి ఎలాగైతే అపోస్తలు చేసి ఉన్నారు. They also had fear in their heart. వాళ్ళకు కూడా భయం ఉంది వాళ్ళ హృదయంలో. But when on the after the day of Pentecost. మరి పెంతెకొస్త దినం తర్వాత. Immediately the Holy Spirit came upon them. They had an encounter from heaven. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి ఉన్నదో మరి మరి పరలోకం నుంచి వాళ్ళు వారి దేవుని దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. మరి వెంటనే పరిశుద్ధాత్మ వారికి మరి విభజించలేని నాలుకలతో నింపబడి ఉన్నారు. God gave them boldness in ministering the word of God. దేవుడు వారికి మరి ధైర్యం ఇచ్చారు దేవుని వాక్య పరిచర్య చేయడానికి. Wherever they went, they testified about the crucifixion and the resurrection of Jesus Christ. మరి ఏ స్థలమందు వెళ్ళినను దేవుని యొక్క శిలువ మరణము కోసం పునరుద్ధానం
ఉపకారం కోసం వారు సాక్షి ఇచ్చినారు. ప్రేడ్ ఫర్ 10 డేస్ ఇన్ ద అప్పర్ రూమ్. మరి మేడ గది మీద పది దినములు మాత్రమే ప్రార్థన చేస్తున్నారు. Unfortunately they had an encounter, a supernatural encounter from heaven. మరి పరలోకము నుంచి మరి అతీతమైన మరి దేవుడు వారిని కలుసుకొని ఉన్నాడు. Their life was totally changed. వారి జీవితం పూర్తిగా మారిపోయింది. The fear was removed from them. వాళ్ళ ఉన్న భయముతో తొలగింపబడింది. God gave them boldness in witnessing. దేవుడు వారికి ధైర్యం ఇచ్చాడు దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడానికి. That's what my brother and sister in Christ, when you want to be a witness, God will fill you with the Holy Spirit. మా అందుకన్న సహోదరి సహోదరుడు నువ్వు దేవుని కొరకు సాక్షిగా జీవించాలంటే దేవుడు నిన్ను మరి నీకు దేవుడు నీకు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకం ఇస్తాడు. When you have an encounter with the Holy Spirit, ఎప్పుడైతే మరి పరిశుద్ధాత్మ ద్వారా నీవు మరి పరిశుద్ధాత్మ ద్వారా సంబంధం కలిగి ఉంటావు, God will give you boldness in ministering the word of God. దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు దేవుని పరిచర్య చేయడానికి. Because in Acts chapter 4 verse 33 the word of God says, మరి అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 33వ వచనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Let's see in Acts 4 verse 33. అపొస్తలుల కార్యంలో 4:33. With great power and they gave the apostles the witness of the resurrection of our Lord Jesus and great grace was upon them all. ఇది యోగక అపొస్తలు బహు బలము బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. With great power the apostles witnesses the resurrection of Jesus Christ. మరి ఇక్కడ మనం చూస్తే అపొస్తలు గొప్ప శక్తి ద్వారా మరి పునరుద్ధానం కొరకు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. Because of they having an encounter they were able to impact the city of Jerusalem. మరి ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొని కలుసుకొని ఉన్నారో మరి ఇక్కడ మనం చూస్తే యెరూషలేము పట్టణం అంతా కూడా మరి యేసు కోసం సాక్ష్యమిచ్చింది. That's what when you have an encounter with the Holy Spirit. వాళ్ళ జీవితాలు మార్చబడి పూర్తిగా మారిపోతారు. Because God will transform the spirit which is upon you upon them. నీలో ఉన్న ఆత్మ కూడా దేవుడు నీతో మాట్లాడుతున్న వ్యక్తికి ఇవ్వబడుతుంది. That's what happened in the New Testament when they started to lay hands, the Holy Spirit's power was transformed. అందుకనే కొత్త నిబంధన గ్రంథంలో ఎప్పుడైతే వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు చేతులు వాళ్ళ మీద ఉంచారో మరి పరిశుద్ధాత్మ శక్తి వారి మీద వచ్చింది. That's what happens in encounter when you have with God. అది జరుగుతుంది నీతో మరి దేవుని ఎప్పుడైతే నువ్వు కలుసుకొని ఉంటావు. There is a direct encounter which took place on the day of Pentecost. మరి పెంతకోస్త దినమున మా దేవుని దగ్గర నుంచి స్వయంగా పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు. And the second thing is by laying of hands the Holy Spirit is also given. రెండవ మరి పరిశుద్ధాత్మ శక్తి ఎలాగంటే పరిశుద్ధాత్మడు మీలో ఉన్న అభిషేకమును మీరు ఇంకొకరి మీద చేతులుంచినప్పుడు వారి మీదకి వస్తుంది. That's what the disciples they did in the New Testament. మరి కొత్త నిబంధన గ్రంథంలో మరి శిష్యులు అలాంటిగా అలాగ చేసి ఉన్నారు. When they laid hands upon the disciples and the people they started to speak in tongues and the gift of prophecy was activated in their life. ఎప్పుడైతే మరి శిష్యులు మరి మనుషుల మీద తన చేతి నుంచి ప్రార్థించినప్పుడు మరి ప్రవచనం అనే వరము వాళ్ళకి వచ్చి వాళ్ళు మరి అన్ని భాషలతో కూడా మాట్లాడి ఉన్నారు. Impartation started to take place. మరి దేవుని యొక్క మరి వాళ్ళ ఉండ మరి దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్మ వరము ఇంకొకరికి మీదకి వెళ్ళింది. The glory of God came upon the church. మరి సంఘం మీదకి దేవుని యొక్క మహిమ నింపబడి ఉన్నది. That's what my brother and sister in Christ, today the Lord wants you to have an encounter with him. అందుకన్న సహోదరి సహోదరుడు ఈ దినమున దేవుడు నీతో కూడా కలుసుకుంటా సిద్ధంగా ఉన్నాడు. You want to be used powerfully by God. నీవు దేవుని చేత శక్తిమంతంగా వాడబడాలంటే you need to have an encounter with the Holy Spirit. నీకు పరిశుద్ధాత్మ ద్వారాను పరిశుద్ధాత్మతో సంబంధమును పరిశుద్ధాత్మను కలుసుకొని ఉండాలి. When the Holy Spirit you have an encounter with the Holy Spirit your life is totally changed and transformed. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మరి నువ్వు పరిశుద్ధాత్మను నీవు కలుసుకొని ఉంటావో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. The Holy Spirit will start working through you. ఆ పరిశుద్ధాత్ముడు మీ ద్వారా ఆయన పని చేస్తూ ఉంటాడు. Just like it worked through the apostles. ఎలాగైతే అపొస్తలుల ద్వారా పరిశుద్ధాత్ముడు పని చేశాడో మీ ద్వారా అలాగా పని చేస్తాడు. Wherever they went, great signs, wonders and miracles were confirmed. ఎప్పుడైతే ఏ స్థలమందు అపొస్తలులు సంచరించినను మరి గొప్ప అద్భుతకాయలు సూచకాలు జరిగేవి. That's why you need to have an encounter with the Holy Spirit. అందుకనే మీరు పరిశుద్ధాత్ముడితో మరి అభిషేకం పొంది ఉండాలి. That's what today the Lord is telling, I'm looking for a man, I'm looking for a woman that will stand in the gap and start praying. అందుకని దేవుని ఈ దినము వాక్యం ఏమిటంటే దేవుడు అంటున్నాడు నేను స్త్రీ కొరకును పురుషుని కొరకును సందులో నిలబడి విచారణ చేస్తున్నాను, ఎవరైనా ఈ పట్టణం కొరకు విచారణ చేస్తారని. The Lord is asking you, do you have a desire and are you available for God? ఈ దినమున దేవుడు అడుగుచున్నాడు మరి నీకు మరి ఆశ ఉన్నదా, నీవు అందుబాటులో దేవుడికి ఉన్నావా? Today you may be busy with your world and you may be busy with your jobs. ఈ దినమున నీవు ఈ లోకంతో చాలా మరి
తొందరగా ఉన్నావేమో, నీ పని నీ పని పాటల్లో నువ్వు తొందరగా ఉన్నావేమో. బట్ వెన్ గాడ్ కాల్స్ యు, యు హావ్ టు లీవ్ ఎవ్రీథింగ్ అండ్ కమ్. ఎప్పుడైతే దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడో, నువ్వు అన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని కొరకు రావాలి. The Bible says that you need to deny yourself, take up the cross and follow me. That's what Jesus said. Bible గ్రంథం సెలవిస్తుంది, నిన్ను నీవు అసహించుకొని దేవుని యొక్క శిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. You need to follow his footsteps. ఆయన యొక్క పాదములను వెంబడించాలి. That's what my brother and sister in Christ, they left everything for the kingdom of God. అన్న సహోదరి సహోదరు దేవుని రాజ్యం కొరకై మరి యేసు యొక్క శిష్యులు అన్ని కూడా విడిచిపెట్టి ఉన్నారు. They left their families, they left their business, they left their job, they left everything and they followed Jesus Christ. వాళ్ళ కుటుంబ విడిచిపెట్టారు, వాళ్ళు చేయే మా వారు చేసే మరి పనిని విడిచిపెట్టి వాళ్ళు యేసు క్రీస్తు కొరకు వారిని యేసు క్రీస్తు కొరకు వారు వెంబడించారు. That's what happened even to the prophet Elisha. Elisha కూడా అదే జరిగింది. The Bible says he was ploughing in the field. ఆ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయన మరి మరి భూమిని దున్నుచున్నాడు. But when Elijah the prophet threw the mantle upon Elisha, ఎప్పుడైతే మరి ఏలియా ప్రవక్త మరి ఎలీషా మీదకి మరి దుప్పటి విసిరాడో, immediately we see that Elisha left everything and followed his master. వెంటనే మరి ఇక్కడ చూస్తున్నా వెంటనే మరి ఎలీషా సమస్తమును విడిచిపెట్టి తన మరి యజమానుడైన ఏలియాని వెంబడించి ఉన్నాడు. That's what happened in the Old Testament. అది మరి పాత నిబంధన గ్రంథంలో జరిగింది. But in the New Testament when they were also fishermen, ఇక్కడ కొత్త నిబంధన గ్రంథం చూస్తే వాళ్ళందరూ చేపలు పట్టుకునే జాలర్లు. మరి కొత్త నిబంధనలో వారైతే మరి నానా రకాలైన ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. బట్ వెన్ జీసస్ కాల్డ్ దెమ్, ఎప్పుడైతే యేసు క్రీస్తు వారిని పిలిచి ఉన్నారో, దే లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ దే ఫాలోడ్ ద మాస్టర్. వాళ్ళంతా కూడా విడిచిపెట్టి మరి దేవుని యజమానిని వెంబడించి ఉన్నారు. బికాజ్ దే వర్ రెడీ, ఎందుకంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి. దే రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్. వాళ్ళు మరి పెంటెకోస్ట్ దినమున వారి పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకొని ఉన్నారు. దే స్పెల్ రిమూవ్ ద ఫియర్ ఇన్ దే హార్ట్. పరిశుద్ధాత్ముడు వారి హృదయముల నుంచి భయాన్ని తీసేశాడు. అండ్ గాడ్ యూజ్డ్ దెం ఇన్ ఎ మైటీ అండ్ మోస్ట్ పవర్ఫుల్ వే. దేవుడు వారిని అతి శక్తివంతముగాను బలవంతముగా వారిని వాడుకున్నాడు. వేర్ ఎవర్ దే వెన్ దట్ గ్రేట్ సైన్స్ వండర్స్ అండ్ మిరకిల్స్ ఫాలోడ్ దెం. ఏ స్థలమందు వారు సంచరించినను గొప్ప మరి అద్భుత కార్య సూచకులు దేవుడు వారి పట్ల వారి ద్వారా చేసి ఉన్నాడు. దట్స్ వాట్ టుడే ద లార్డ్ కెన్ డు విత్ యువర్ లైఫ్ ఆల్సో మై బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ క్రైస్ట్. ఈ దినము కూడా దేవుడు మీ జీవితంతో కూడా చేస్తాడు నా సహోదరు. That's why you need to have a relationship with the Holy Spirit. అందుకనే మీకు పరిశుద్ధాత్మ ద్వారా మీకు సంబంధం కలిగి ఉండాలి. Because it's only the Holy Spirit that brings the presence of God. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే దేవుని యొక్క సన్నిధి తీసుకొస్తాడు. The Holy Spirit is the one who brings the glory of God. పరిశుద్ధాత్ముడే మరి దేవుని యొక్క మహిమను తీసుకొస్తాడు. And the Holy Spirit is the one which brings the power of God. పరిశుద్ధాత్ముడే దేవుని యొక్క శక్తిని కూడా తీసుకొస్తాడు. Is your ministry without power? నీ సంఘమమ మరి దేవుని శక్తి లేకుండా ఉన్నదా? You are a man without power? నీవే మనిషి నువ్వు మరి సేవకుడు దేవుని శక్తి లేకుండా నువ్వు సేవకుడు దేవుని సేవకుడు శక్తి లేకున్నావా? Then you need to have an encounter with God. నీకు నీకు దేవుని యొక్క దేవునితో సంబంధం కలిగి ఉండాలి. And so that God can take you to the next level. అప్పుడు దేవుడు నిన్ను ఇంకొక పైకి తీసుకొని వెళ్తాడు. So that your ministry will be blessed. అప్పుడు నీ సంఘము ఆశీర్వదింపబడుతుంది. May the word of the Lord richly bless you. ఈ వాక్యము మిమ్మల్ని పూర్తి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. In the mighty name of the Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ఆశీర్వదింపబడిన గాక. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ అస్ వి ప్రే. మన కళ్ళు మూసుకుందామని ప్రార్థన చేద్దాం. ఆల్మైటీ లవింగ్ ఫాదర్, ఓ సర్వశక్తిని దేవుడు, ఫాదర్ లార్డ్, దట్ యు దట్ దే విల్ హావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ యు. దేవా వారికి వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉంటా సహాయం చేయి. సో దట్ దే హావ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ ద హోలీ స్పిరిట్. అప్పుడు వారి మన పరిశుద్ధాత్మ ద్వారా వారికి సన్నిహితమైన సంబంధం కలిగి ఉంటారు. సో దట్ యు విల్ ఎంపవర్ దెం టు డు గ్రేట్ థింగ్స్. దేవా వారి గొప్ప కార్యములు చేయడానికి మీరు వారికి శక్తిని ఇస్తారు. బికాజ్ ది వర్డ్ సేస్ ద థింగ్స్ దట్ ఐ డు యు విల్ డు అండ్ గ్రేట్ things than these you will do. Endukante nee vakyam servistundi neenu chey panulu meeru chestaru deenikante goppa karyamlu meeru chestaru anesi. That's what Lord when he called the 12 disciples. Adi mari eppudaithe 12 mandi shishulu meeru pilichi unnaro, you gave them power over every sickness and diseases. Deva meeru mari variki mari vyadhal meedanu rogamala meedanu variki shaktini adhikaram ichi unnaro. You gave them even to raise the dead and to cast out demons. Deva varki mari chenipoyina vaaru sahitam leputakinu deyyamulu vellagottaniki meeru varaku adhikaram ichi unnaru. They moved with the power of the Holy Spirit. Deva varu mari parishuddhaatma shakti dwara varu mari nadipimpabadi unnaru. Lord, even that you will empower your body of Christ with the Holy Spirit. Deva parishuddhaatma dwara mari mee sanghani meeru abhishekinchandi. Because you said in your word. Deva nee vakyamlo neevu cheppi unnavu. In the last days I will pour out my spirit upon every flesh. దేవా
నీవు అంటున్నావు అంచె దినములో నా నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను అనేసి. యు విల్ సీ విజన్స్ అండ్ యు విల్ సీ డ్రీమ్స్. దేవాని అంటున్నావు నీవు నీవు మరి దర్శనములను కలలు కంటావు అని నీ వాక్యం సెలవిస్తుంది. యు విల్ స్పీక్ ఇన్ అనదర్ టంగ్స్ అండ్ యు విల్ ప్రొఫెసైజ్ బిఫోర్ ద కమింగ్ ఆఫ్ ద గ్రేట్ డే ఆఫ్ ద లార్డ్. ఆ మరి నీవు అన్య భాషలతో మాట్లాడి మరి నీవు మరి ప్రవచనం ఎత్తి మరి ఆ మహాదినం కొరకు నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడతావు. లార్డ్ లెట్ యువర్ church have an encounter with you, Lord Jesus. Deva sangamu neetho kuda kalusukoni untaku sahayam cheyandi. Lord, remove that tradition and that custom and that philosophy, Lord, which they believe. Deva varu aacharinchina annilu aacharinchina aacharamulanu paddhatulanu vaari nundi nayana teesveyandi. Because with tradition and custom no man can be saved. Deva paddhatul dwara aachara dwara evaru kuda rakshimpabadaru tandri. Because it's only a holy spirit that will change their life, Lord. Parishuddhaatmudu maatrame జీవితాలు మార్చగలరు. యు చేంజ్ ద లైఫ్ ఆఫ్ యువర్ పీపుల్ దట్ వేర్ రిటెన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవాని వాక్యములో మరి రాయబడిన ప్రతి ఒక్క జీవితాన్ని మార్చి ఉన్నావు. లార్డ్ లెట్ దోస్ పీపుల్ హు హావ్ వాచ్డ్ దిస్ వీడియో దే హావ్ ఎన్ ఎన్కౌంటర్ అండ్ దే లవ్స్ లైఫ్స్ విల్ బి టోటలీ చేంజ్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్. ఎవరైతే మరి వాక్యము వింటూ చూస్తూ ఉన్నారో ప్రభువా వారి పరిశుద్ధాత్మను కలుసుకొని వారి జీవితాలు పూర్తిగా మార్పటకు సహాయం చేయండి. లార్డ్ ఓన్లీ యు కెన్ చేంజ్ దేర్ లైఫ్స్. లార్డ్ దేవా నీవు మాత్రమే వారి జీవితాలు మార్చగలవు. నో వన్ ఎల్స్ కెన్ చేంజ్ దేర్ లైఫ్స్. లార్డ్ దేవా ఎవరు కూడా జీవితాన్ని మార్చలేరు. లార్డ్ నో వన్ కెన్ ఎంపవర్ దెం ఎక్సెప్ట్ యు లార్డ్. ఎవరు కూడా మరి అభిషేకించలేరు కానీ నీవు మాత్రమే. బికాజ్ ఆల్ పవర్ అండ్ అథారిటీ బిలాంగ్స్ ఓన్లీ టు యు లార్డ్. దేవా ఎందుకంటే సమస్తమైన మరి మరి శక్తి అధికారము నీకే కలిగి ఉన్నది. లార్డ్ అండ్ యు గివ్ యువర్ పవర్ అండ్ అథారిటీ ఫర్ దోస్ హూ సీక్ యు డిలిజెంట్లీ లార్డ్. దేవా నువ్వు ఎవరైతే నిన్ను మరి పూర్ణ మనసుతో నిన్ను మరి మరి నిన్ను అంగీకరిస్తున్నారో వారికి నువ్వు శక్తిని అధికారాన్ని ఇస్తావు. లార్డ్ లెట్ యువర్ హోలీ స్పిరిట్ మూవ్ ఇన్ ద మైటీ వే ఎస్పెషల్లీ ఇన్ దిస్ లాస్ట్ డేస్. లార్డ్ దేవా ఈ అంచె దినాల్లో పరిశుద్ధాత్మ శక్తి బహుబలముగా మరి నింపడానికి సహాయం చేయండి. సో ద గాస్పెల్ బి ప్రీచ్ ఫార్ అండ్ వైడ్ బిఫోర్ యువర్ కమింగ్ లార్డ్. నీవు రాకముందే నీ రాకడకు ముందే ప్రభువా నీ వాక్యము మరి అన్ని మరి దూర ప్రాంతాలకు కూడా మరి వ్యాపించడానికి సహాయం చేయండి. లార్డ్ యు విల్ raise up people like an army, Lord. దేవాన సైనికుల వలె మనుషులను లేవనెత్తుంటండి. Who will stand in the gap and start interceding on behalf of the land in where they live, Lord. దేవా ఏ దేశమందు నివసించినప్పుడు కూడా వారు లేచి నిలబడి వారి కొరకు మరి విచారణను ప్రార్థన వినపం చేయడానికి వారిని లేవనెత్తండి సైనికుల వలె. God is not by power, is not by thing, but by my spirit, you said, Lord. దేవాని అంటున్నావు మా శక్తి చేత కాదు బలము చేత కాదు గాని నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తాను అంటున్నావు. Let your Holy Spirit hover over the whole place, Lord. దేవా ప్రతి స్థలమందు కూడా పరిశుద్ధాత్ముడు మరి సంచరించడానికి సహాయం చేయండి. Let your name be glorified. దేవా నీ మహని వాని నీ నామము ఘన మహిమపరచడానికి. Let your name be magnified. దేవా నీ మహని నీ నామము ఘనపరచడానికి సహాయం చేయండి. In the mighty name of Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం. Amen. Amen. So let's give a clap offering.